బిల్లుతో బీఆర్ఎస్ రాజకీయం గేమ్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అన్నీ అట్లా ఉంటే తమిళ సై గారి ఇంతకుముందు రివ్యూ పెట్టారు వాళ్ళది ఒక నిర్ణయం వీళ్ళది ఒక నిర్ణయం వాళ్ళు ఒక స్టాండ్ వీళ్ళకి స్టాండు ఎత్తుకు పై ఎత్తు ఎవరి వ్యూహానికి వాళ్ళు వేస్తున్నారు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం ఒక ఎజెండాని ఎవరి ఆలోచనలు తగ్గట్టుకు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాకపోతే ఇదేంటంటే పొలిటికల్ ఎలక్షన్ టైంలో జరుగుతున్నటువంటి ఒక మైండ్ గేము ఎలక్షన్ టైంలో ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది ఇది సాధ్యమైద్య సాధ్యం కాదా అసలు తమిళసై చేయాలనుకుంటున్నారా చేయకుండా బ్రేక్ చేయడానికి అన్ని రకాల వ్యూహాలు పొందుతున్నారా లేదా చేసే ఉద్దేశంతో దాన్ని సరిచేసే ప్రక్రియ చేస్తున్నారా అందుకని వారు కొన్ని ఎజెండాలు కొన్ని పాయింట్స్ పెడుతూ ఉన్నారు కదా ముందు రావడంతో రివ్యూ కూడా పెట్టేశారు అంటే ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి మధ్య రాజభవనం ప్రగతి భవన్ మధ్య చాలా కాలంగా ఒక వివాదం ఘర్షణాత్మకమైన వాతావరణం అన్నమాట వాస్తవం కానీ అది మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయింది అంటూ ఉన్నారు మళ్ళీ అట్లా లేదంటూ ఉన్నారు అట్లాంటివి నడుస్తూ ఉండే కానీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఆగింది సందిగ్ధత ఏర్పడింది ఇంతకుముందు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఈ రోజుకి ఆ రోజు యుద్ధం ఈ రోజు అన్నట్టు యుద్ధం అన్నట్లు ఉండేది ముందు మేము అరెస్టులు చేపిస్తాం మిమ్మల్ని జైల్లో వేస్తామని వాళ్ళు మిమ్మల్ని జైలు వేస్తామని వీళ్ళు వీళ్ళని జైల్లో వేసి వాళ్ళు వాళ్ళని జైల్లో వేస్తామని వీళ్ళు ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడిచాయి కానీ ఈ మధ్యకాలంలో బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఏదో నేను ఆకుతో కొడతాను నువ్వు తమలపాకుతో కొడతాను నువ్వు ఇంకొక ఆకుతో కొట్టనట్టు ఉందన్నమాట అంటే సౌండ్ తగ్గిపోయాయి పూర్తిగా ఏదో అన్నావు అంటే అన్నావు నువ్వు అన్నావు అంటే నువ్వు అను నువ్వు ఒకటని నేను ఒకటను ఏదో అని చెప్పి కాంప్రమైజ్ ధోరణతో నడుస్తూ ఉందన్నట్టు ఫీలింగు ఎస్టాబ్లిష్ అవుతుంది సరే ఆ నేపథ్యంలో అక్కడ రెండు రాజీ జరిగినప్పుడు ఇక్కడే ఉంది ప్రగతి భవన్ రాజభవన్ రాజ్భవన్ మధ్య రాజీ జరగడం పెద్ద విషయం కాదు సరే రమణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రమణ అంటే ప్రగతి భవన్ రాజభవన్ మధ్య రాజీ కుదరలేదా బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజీ కుదిరిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం కుదరలేదు అనుకోవాలా ఏంటి అసలు అంటే ఇక్కడ కూడా రాజీ కుదురుతుంది అది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఈగో మాత్రమే క్లాసెస్ వచ్చింది అంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయనగా ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకు నా దగ్గరికి పంపారు అంటే మీరు పంపిన వెంటనే నేను సంతకం పెట్టాలా అనేది ఒక ఒక ఇష్యూ దాంతోపాటు ఒక ఐదు అంశాలను లేవనెత్తుతూ అభ్యంతరాలను ఐదు అభ్యంతరాలను లేవనెత్తు ప్రభుత్వానికి క్లారిఫికేషన్ కోసం అడిగింది ఓకే మీరు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మంచిదే కానీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు సెక్యూరిటీ ఏంటి మరి ఆర్టీసీలో ముప్పై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి డెబ్బై శాతం వాటా కార్పొరేషన్ది ఉంది మరి వాటాలకు సంబంధించి దాన్ని ఎట్లా మీరు సర్దుబాటు చేస్తారు తర్వాత ఇప్పటికే అంటే ఇటీవల కాలంలో రిటై రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ స్కీమ్ను వర్తింపజేస్తారా మరి కొత్త పెన్షన్ స్కీమ్ స్కీమ్ ప్రకారం మా ఉద్యోగులకు పెన్షన్ లేదు దీనికి సంబంధించి ఏంది దాంతోపాటు ఆస్తులకు సంబంధించి ఆర్టీసీకి ఉన్న ఆస్తులు పరిరక్షించబడతాయా మరి ప్రభుత్వంలో చేరిన తర్వాత కార్పొరేషన్కి ఉన్నది విడిగా ఉంటాయి మరి ప్రభుత్వంలో జరిగిన తర్వాత మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఆర్టీసీ ఆస్తులు నేను చేస్తారు ఇట్లాంటి ఒక ఐదు అంశాలను లేవనెత్తుతూ వీటికి మీరు క్లారిఫికేషన్ ఇస్తే ఎందుకంటే చట్టాన్ని చేయబోతున్నారు కాబట్టి ఒక స్పష్టత ఉండాలి రేపు దాదాపు నలభై మూడు వేల మంది కార్మికులకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి నేను వీటిని లేవనెత్తి పంపించాను మీరు పంపించినటువంటి ఆర్డినెన్స్లో కొన్ని లోపాలు అనేది గవర్నర్ వాదన కాదు ప్రభుత్వ వాదన ఏంటి అంటే మేము ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపి ప్రభుత్వ ఉద్యోగుల చేయబోతూ ఉంటే కావాలని గవర్నర్ అడ్డుకున్నారనేది ప్రభుత్వ వాదన సరే గవర్నర్ అడిగినటువంటి క్లారిఫికేషన్స్ కూడా ఇవాళ రిటర్న్గా మళ్ళీ వివరణ రాసి పంపామని మంత్రులు చెప్పారు మరి ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో లేదు పుదుచ్చేరిలో ఉంది కాబట్టి ఇవాళ నైట్కి చేరుకుంటున్నారు రాగానే చూసి ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ చూసి నేను సంతకం పెడతానన్నది దానికి ఈ ఈ ఈ ఘర్షణ వాతావరణంలో భాగంగా ఇవాళ జరిగింది ఏంటంటే ఆర్టీసీ కార్మికులు కూడా మమ్మల్ని ప్రభుత్వంలో కలపడాన్ని అడ్డుకున్నారనేటువంటి ఒక అంశం బయటికి రావడంతో వాళ్ళందరూ ఇవాళ రాజ్భవన్ ముట్టడికి వెళ్ళారు అక్కడ కొద్దిగా కాసేపు దాదాపు గంట గంట రెండు గంటల పాటు ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆ తర్వాత ఒక పది మందిని లోపలి చేశారు ఆమె పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజ్భవన్లో పది మంది ఆర్టీసీ ఉద్యోగులను కూర్చోబెట్టి ఆమె వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వీళ్ళతో మాట్లాడింది నేను మీ వెంట ఉన్నాను మీకు సపోర్ట్ గానే ఉంటాను మీకోసమే మీ భవిష్యత్తు కోసమే నేను ఈ వివరణలు అడిగాను ప్రభుత్వం తప్ప నేను మీకేమి ఎలాంటి వ్యతిరేకత చేయబోను ప్రభుత్వం నుంచి వివరణ రాగానే సంతకం పెడతానని కూడా ఆమె హామీ ఇచ్చింది రేపు ఉదయం మరి మార్నింగ్ అవర్ లో సంతకం పెడితే రేపు కూడా అసెంబ్లీ ఉంది కాబట్టి ఎందుకంటే ఇది ఎన్నికల సమయం మరి దీన్ని మరింతగా అప్సర్ చేస్తే ఇది ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుంది అటు గవర్నర్కి వ్యతిరేకం అవుతుంది బీజేపీ కూడా నెగిటివ్ అవుతుంది చూసారా రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు నలభై నాలుగు వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించబోతుంటే బీజేపీ డైరెక్షన్ లో గవర్నర్ నడిచారు అంటే ఖచ్చితంగా గవర్నర్ కు నష్టమే బీజేపీకి నష్టమే ఆమె పడేశారు పడే సార్ మార్నింగ్ సంతకం పెడితే రేపు అసెంబ్లీలో బిల్లు చేసే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రమణ చూద్దాం అయితే రేపు అయిపోయింది అంటే రాజీ జరిగింది అంతా కాకపోతే ఏంటంటే చిన్నపాటి గోల్ సంప్రదింపుల ప్రక్రియ ముందు జరపలేదు మూడున్నర నేను పంపిస్తానా అనేది చిన్నపాటి ఇదే అంతే తప్పితే అక్కడ ఆల్మోస్ట్ అంటే అక్కడ ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ అక్కడ జరగదా అంతా బాగానే ఉంది సవ్యంగా జరిగేటువంటి ప్రక్రియ సరే రమణ రైట్ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్